మెదక్ నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఈరోజు హవేలీ గన్పూర్ మండల కేంద్రంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని ఈత మొక్కలు నాటిన ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుల వృత్తులు ఆదుకోవడం కోసం ఎన్నో రకాల పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. గౌడ కులస్తులకు ఉపాధి కల్పించి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ఈత వనాల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, హవేలీ గన్పూర్ మండల ఎంపీపీ షేర్ నారాయణ రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు ఎండి ఖాలేద్, ఎక్స్చేంజ్ శాఖ సూపరింటెండెంట్ రజాక్, స్థానిక సర్పంచ్ యశోదా రాంజా, ఎంపీడీఓ శ్రీరామ్, హవేలీ గన్పూర్ సర్పంచ్ సవితా శ్రీకాంత్, ఎంపీటీసీ మాంగ్య, మండల తెరాస నాయకులు, హవేలీ గన్పూర్ గౌడ సంఘం సభ్యులు, ఎక్స్చేంజ్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈత చెట్లు నాటడం జరుగుతూ ఉంది. కార్యక్రమానికి హాజరైన ఎంపీపీ గారికి, అదేవిధంగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా గౌడ సంఘం అధ్యక్షుల గారికి, సర్పంచ్ అమ్మకు, ఉప సర్పంచ్ అమ్మకు, అదేవిధంగా ఎంపీడీసీ గారికి, మీడియా మిత్రులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, అదేవిధంగా ఎక్సైజ్ అధికారులకు, మా ప్రజాప్రతులకు, గౌరవ సర్పంచ్లకు, గౌరవ ఎంపీటీసీలకు అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు హరితహారం కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. హరితహారం కార్యక్రమం ద్వారా తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణగా మార్చాలని, హరిత తెలంగాణగా మార్చాలని, ఆరోగ్యవంతమైన తెలంగాణను భవిష్యత్ తరాలకు అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి అనుగుణంగానే మరి గతంలో అడవులను నరకడం, చెట్లను కట్ చేయడము, వాతావరణ కాలుష్యాన్ని పెంచడం జరిగేది గతంలో. ఇప్పుడు మాత్రం వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు అడవుల శాతాన్ని పెంచాలని, హరితహారం లాంటి కార్యక్రమాలు తీసుకోవడము, రెవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు, అదేవిధంగా మనకి ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ కావచ్చు, అదేవిధంగా ఇండ్లలో చెట్లు పెంచడం కావచ్చు, మొత్తం ఎక్కడైతే వనాలు ఉంటాయో ఆ వనాలన్నింటి కూడా రక్షించుకోవాలి, అదేవిధంగా ఈత వనాలను పెంచాలి. గతంలో మరి తెలంగాణ ప్రాంతం అంటేనే కళ్ళుకు ప్రాశస్తంగా ఉండేది, మంచి కళ్ళు దొరుకుతాయి తెలంగాణలో అనేవాళ్ళు. ఇప్పుడు కళ్ళు అంటే కేవలం మందు కళ్ళుకే అలవాటు పడడం, మందు కళ్ళే దొరుకుతుంది తప్ప మంచి స్వచ్ఛమైన కళ్ళు ఈ మధ్య కాలంలో దొరకట్లేదు. ఎందుకంటే ఈత చెట్లన్నీ కూడా అవి బాగా డిస్ట్రాయ్ అయిపోయినాయి. అదేవిధంగా ఎక్కడ చూసినా కానీ ఈత చెట్లు, తాటి చెట్లు అనేవి కనబడకుండా పోతూ ఉన్నాయి. దానికి మరి మన ముఖ్యమంత్రి గారు ఈత చెట్లను పెంచాలి, గౌడ కులస్తులకు కూడా ఉపాధి అనే దాన్ని పెంచాలి, ఆర్థిక స్వావలంబన కలిగించాలనే ఉద్దేశం కొద్దీ మరి మన ముఖ్యమంత్రి గారు ఈత చెట్ల ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి కుల వృత్తులను ప్రోత్సహించాలి. గతంలో తెలంగాణ ప్రాంతంలో ఒక చెరువు బాగుంటే చెరువు కింద ఉండే అందరి కులస్తుల కుల వృత్తులు కూడా బాగా జరుగుతుండే, కులాలు కూడా బాగా ఉంటుండే. మరి అలాంటిది తెలంగాణ రాను తెలంగాణను ఇబ్బంది పెట్టిండ్రు ఆంధ్ర పాలకులు. కాబట్టి కుల వృత్తులన్నీ కూడా అడగంటిపోతున్న సమయంలో మన ముఖ్యమంత్రి గారు కుల వృత్తులను రక్షించుకోవాలి, మరి వాళ్లకు ఏదైనా వృత్తి కల్పించాలనే ఉద్దేశం కొద్దే మన ముదిరాజులకు కావచ్చు, బెస్తవాళ్ళకు కావచ్చు, చెరువులో చేప పిల్లలను ఉచితంగా ఇవ్వడము, చెరువులో నింపుకోవడము, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పాలు చేసుకోవడము, యాదవులకు గొల్లకుర్మ యాదవులకు గొర్రెలను ఇవ్వడము, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే బార్బర్ షాప్స్ ఉన్నాయి వాటన్నిటికి కూడా కరెంటు ఫ్రీగా ఇవ్వడము, రైతులకు రైతు బంధు ఇవ్వడం, అదేవిధంగా మరి గౌడ కులస్తులను కూడా వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చి చనిపోతే వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వడము, అంతేకాకుండా వాళ్ళ చెట్లు పెంచాలి. ఈత చెట్లు పెంచినట్టయితే వాళ్ళకి ఆర్థికంగా ఎవరైతే ఆ చెట్లపైన ఆధారపడి జీవిస్తారో వాళ్ళకి ఆర్థికంగా ఎదుగుదల కూడా ఉంటారనే ఉద్దేశం కొద్దీ మరి మనకు ఈత చెట్ల పెంపకానికి కూడా ప్రోత్సాహం.